ఇక జగన్మోహన్ రెడ్డి రైతులను అవమానిస్తున్నారని టీడీపీ నేత వంగవీటి రాధ ఆరోపించారు. విజయవాడలో జరిగిన అమరావతి జేఏసీ రౌండ్ టేబుల్ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. అయితే వైఎస్ఆర్ రైతులకు పెద్దపీట వేస్తే వైఎస్ జగన్ రైతులకు పాతాళానికి నెట్టేస్తారని రాధ విమర్శించారు. చంద్రబాబు నాయుడు హైదరాబాద్లో హైటెక్ సిటీ మొదలు పెడితే ఆ తర్వాత వైఎస్ఆర్ కేసీఆర్ కొనసాగించి ప్రపంచ పటంలో నిలిపారని రాధ అన్నారు. ఇక జేఏసీ ఆధ్వర్యంలో అమరావతిని సాధించుకుంటామని, ఒకే రాష్ట్రం ఒకే రాజధాని నినాదంతో రాజధాని అమరావతిని సాధించుకుంటామని వంగవీటి రాధ చెప్పారు. ముందు హైటెక్ సిటీ మొదలుపెట్టారు. అది మొదలుపెట్టిన తర్వాత రాజశేఖర రెడ్డి గారు అది ఒక మంచి పనిని చెప్పని భావించి దాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్లారు. దాని తర్వాత రాజశేఖర రెడ్డి గారు తర్వాత కూడా తర్వాత పాలకులు ఇవాళ రాష్ట్రం విడిపోయినా సరే ఇవాళ కేసీఆర్ ఆయన కూడా హైదరాబాద్ కొనసాగిస్తూనే ఉన్నారు. అది ఇవాళ హైదరాబాద్ ఏ స్థాయికి వెళ్ళిందో, తెలంగాణ ఏ స్థాయికి వెళ్ళిందో కూడా మనందరూ ఒకసారి గమనించాల్సిన అవసరం కూడా ఉంది. అది ఎవరో మొదలుపెట్టారు కదా అని చెప్పని ఆఫీస్ ఉంటే రాజశేఖర రెడ్డి గారు ఇవాళ హైదరాబాద్ ఆ స్థాయికి వెళ్ళేది కానే కాదు. అది అలాగే అమరావతిని కూడా చంద్రబాబు గారు మొదలుపెట్టి ఉండొచ్చు, కానీ దాన్ని ముందు తీసుకెళ్లే అవకాశం జగన్ రెడ్డి గారికి ఉన్నా సరే ఆయన చేసే తప్పిదాలని కప్పిపుచ్చుకోవటానికి ఇవాళ ఒక కుల రంగు, ఒక మత రంగు, ఒక దౌర్భాగ్య పరిస్థితి ఎలాగ ఏర్పడిందని చెప్పంటే, ఒక మీటింగ్కి వెళ్తే ముందు మీటింగ్లో స్టార్టింగు అయ్యా నేను ఫలానా పార్టీ కాదు, లేదంటే ఫలానా కులం కాదు, ఫలానా మతం కాదు, నా కులం ఇది నా మతం ఇది అని చెప్పుకోవాల్సిన ఒక దౌర్భాగ్య పరిస్థితి ఏర్పడింది. అది మాకు ఎవరికి కులం పేరు చెప్పుకోవడానికి సిగ్గుపడాల్సిన అక్కడ పడట్లేదు, కానీ ఇది ప్రజల సమస్య, ఇది ప్రజా పోరాటం అని చెప్పి భావిస్తూ ఉన్నాం. కాబట్టి అందరం కలిసికట్టుగా మేమందరం చేస్తూ ఉన్నాం. అది ఇవాళ జగన్ రెడ్డి గారికి నిజంగా ఒక రకంగా ఒక విషయంలో ధన్యవాదాలు తెలియజేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే అన్ని ప్రజా సంఘాలు, అన్ని ప్రజా పార్టీలు ఒక వేదికపై తీసుకొచ్చారు జగన్ రెడ్డి.